సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి, ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తానికి మొత్తంగా. కేటీఆర్ గారు వన్ మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య, ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరఫున మాట్లాడతాం, కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికిందో కనబడతా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం, ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది. 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చింది. హలో మినిస్టర్ గారు.